Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Potula Sunita Rajakiyam Parisamaptam. YCP ki Rajanama chesina mahila nayakaralu Potula Sunita Rajakiya Bhavishyat sandigdhamlo padindi. Adhikaram tappa maredi tamaku avasaram ledane swartha chintanato Potula Sunita vyavaharistunnarane karananga ఆమెపై అన్ని రాజకీయ పక్షాల్లోనూ వ్యతిరేకత ఏర్పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆమె కుటుంబానికి పరిటాల సునీత కుటుంబంతో మంచి సంబంధాలున్నాయి. సునీత భర్త సురేష్ విప్లవ రాజకీయాల నుంచి వచ్చారు. పరిటాల రవికి ముఖ్య నేచరుడిగా మెలిగారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో కీలకంగా పోతుల సునీత వ్యవహరించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీలో సునీత దంపతులు చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అలాగే వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పోతుల సునీత క్రియాశీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు లోకేష్లపై ఆమె విరుచుకుపడ్డారు. జగన్కు ఎంతో నమ్మకంగా ఉన్నట్టు కనిపించారు. అయితే 2024లో అధికారం పోగానే ఆమెలో స్వార్థం మేల్కొంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరాలనే ప్రయత్నాల్ని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. గతంలో భువనేశ్వరి బ్రాహ్మణులపై సునీత అవాకులు చెవాకులు పేలడాన్ని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి రానిచ్చేది లేదని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు తేల్చి చెప్పారు. దీంతో పోతుల సునీత రాజకీయ భవిష్యత్ ప్రస్తుతానికి సందిగ్ధంలో పడింది. రానున్న రోజులలో ఏమవుతుందో చూడాలి.